దేశంలోనే అతిపెద్ద రెండో నెట్వర్క్ గా హైదరాబాద్ మెట్రో రికార్డు సృష్టించింది. ఇవాళ కారిడార్ ప్రారంభోత్సవం తోటి ఈ రికార్డును నెలకొల్పుకుంది. మొదటిసారిగా 2017 నవంబర్ 29న ప్రధాని మోడీ చేతుల మీద హైదరాబాద్ మెట్రో ప్రారంభించారు. ఆ తర్వాత దశల వారీగా అమీర్పేట ఎల్బి నగర్, అమీర్పేట ఐటెక్ సిటీ రాయదుర్గం మార్గాల్లో 3 సార్లు ఈ మెట్రో సేవల్ని అప్పటి గవర్నర్ అలాగే మంత్రి కేసీఆర్ ప్రారంభోత్సవం చేశారు. ఇది తొలి దశ మెట్రో ప్రాజెక్ట్ లో ఇది చివరి దశ. సీఎం చేతుల మీదుగా ఇవాళ ప్రారంభమైంది. ఈ కారిడార్ మొత్తం 11 కిలోమీటర్లు ఉంది. ఇందులో 9 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. జేబీఎస్ పెరర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ నుంచి సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ ఆసుపత్రి, ముషీరాబాదు, ఆర్టీసీ రోడ్డు, చిక్కరపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్, కోటి, ఎంజీబీఎస్ స్టేషన్లు ఈ కారిడార్ లో వస్తాయి. ఇది సిటీలో ట్రాఫిక్ మీద ఇది ప్రారంభం కావడంతో ట్రాఫిక్ ను తగ్గించడానికి ఈ కారిడార్ అత్యంత కీలకమని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా వివిధ జిల్లాల నుంచి ఎంజీబీఎస్, జేబీఎస్ కు మనకు బస్ సర్వీస్ ఉన్నాయి. ఆ రెండింటి మధ్య కనెక్టివిటీ ఇప్పుడు రావడం వల్ల ప్రయాణికులకు బాగా ఇబ్బందులు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడికి చేరుకొని శిలాఫలకానికి ప్రారంభోత్సవం చేశారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి అలాగే మంత్రులు, మిగతా మెట్రో అధికారులంతా కూడా మెట్రోలో ప్రయాణం చేయబోతున్నారు. జెండా ఊపి మెట్రోను ప్రారంభించి అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపు ప్రయాణించబోతున్నారు. దేవి అంటే సోంగోపాల్, ఏదైతే ఉందో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్ రద్దీని నివారించే ఒక సంకల్పంతో చేపట్టిన మెట్రో ఈ రోజు ఒక కీలక ఘట్టానికి చేరుకుంది. తుది దశను కూడా, రెండో కారిడార్ ను కూడా ప్రారంభించారు. కానీ మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా కొంత రద్దీని నివారించేందుకు ఏర్పాటు చేసిన మెట్రో పార్కింగ్ వ్యవస్థలో విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి. కనీసం ఈ దశ కారిడార్ లో కూడా ఈ జాగ్రత్తలను తీసుకున్నారా? అంటే ఈ మెట్రో సమస్యలు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి. ముఖ్యంగా చాలా చోట్ల పార్కింగ్ ఇప్పుడు వరకు ప్రారంభమైన వాటి దగ్గర కూడా పార్కింగ్ సమస్య ప్రయాణికుల్ని వేధిస్తుంది. కొన్ని అంటే దగ్గర ఏరియాల నుంచి వాళ్ళు బైకుల ద్వారానో కార్ల ద్వారానో వచ్చి మెట్రో సర్వీసుల్ని పట్టుకునే ప్రాంతాల్లో అక్కడ తమ కార్లను ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలని ఇప్పటి వరకు పార్కింగ్ ప్లేస్ అని పరిస్థితి. దానికి ఇప్పటికే ల్యాండ్స్ అలకేట్ చేసినప్పటికీ మెట్రో ప్రారంభమైనప్పటికీ ఆ పార్కింగ్ ప్లేస్ ని డెవలప్ చేయలేదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొన్ని చోట్ల అంటే స్థలం తక్కువ ఉన్నప్పటికీ పార్కింగ్ కోసం కొన్ని కట్టాలని, నిర్మాణాలు చేపట్టాలని భావించినప్పటికీ అవి పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. దీంతో తమ సొంత వాహనాలను వదిలేసి కొంతమంది కార్లో కానీ లేకపోతే ఆటోల్లో వచ్చి అక్కడికి మెట్రోని పట్టుకుని పోతున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇది దశల వారీగా వీటిని పరిష్కరిస్తామని మెట్రో చెప్తుంది. ఇది మొదట అందుబాటులోకి వస్తే మిగతా సమస్యల్ని 1 బై 1 క్లియర్ చేస్తామని చెప్తుంది. ముఖ్యంగా చాలా వరకు కోర్టు కేసులు, భూ తగాదాలు అంటే ల్యాండ్స్ డిస్ప్యూట్స్ ఉండడం వల్ల, శాఖల మధ్య డిస్ప్యూట్స్ ఉండడం వల్ల వాటిని పూర్తి చేయలేకపోయామని చెప్తున్నది. ఇప్పటికే అయితే రికార్డు స్థాయిలో హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికులు వెళ్తున్నారు. మిగతా నగరాలతో పోల్చినప్పుడు కూడా మన మెట్రో లాభాలకు వచ్చిందని చెప్తున్నారు. వీటి షాపింగ్ మాల్స్ కావచ్చు, అలాగే ప్రయాణికులకు సౌకర్యాల విషయంలో కూడా పెద్దగా ఇబ్బంది లేదు. అప్పుడప్పుడు కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల అక్కడక్కడ ఆగుతున్నప్పటికీ హైదరాబాద్ రోజు రోజుకి హైదరాబాద్ లో రద్దీ పెరుగుతుండడం వల్ల కార్ల సంఖ్య పెరుగుతుండడం ఒకవైపు, అలాగే వలస మిగతా జిల్లాల నుంచి హైదరాబాద్ కు వలసలు కూడా బాగా ఉండడంతో మెట్రో సేవలు మాత్రం అందరికి ఉపయోగపడేలా చేస్తున్నారు. చిన్న చిన్న సమస్యలు దశల వారీగా పరిష్కారం అవుతాయనేది ఇటు మెట్రో సంస్థ కానీ ప్రభుత్వం కానీ చెప్తుంది.